సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్లాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం, వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, ఏంటి బంగారం ధరలు కూడా భగ్గమంటున్నాయి, బంగారం కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటుంది గోల్డ్ మార్కెట్ కూడా. సో 24 క్యారెట్స్ 10 గ్రాములు చూస్తే ఆల్మోస్ట్ 75,000 పై మాటే ఉంది, అండ్ ఆల్మోస్ట్ 76,000 దగ్గరలో ఉంది. 22 క్యారెట్లు ఏమో 10 గ్రాములు చూస్తే 68,700 ఉంది, అంటే ఆల్మోస్ట్ 69,000 దగ్గరలో ఉంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా మనకి మెయిన్ ఫెస్టివల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. దసరా, దీపావళి కూడా రాబోతుంది, కాబట్టి దీపావళి రాబోతుంది అంటే ప్రతి ఒక్కరి దృష్టి బంగారం పైన ఉంటుంది. సో దీపావళి రాబోతుంది, బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అంటూ కూడా అందరూ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు. కాబట్టి ఏంటి అసలు ప్రజెంట్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ రాబోయే 1 మంత్ తర్వాత దీపావళి నాటికి గోల్డ్ పరిస్థితి ఏంటి అసలు? మనకి మన రీసెంట్ బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించినప్పుడు కొంచెం బంగారం స్వల్పంగా తగ్గిందండి. అంటే అప్పుడు కూడా మనం వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక స్వల్పకాలిక అవకాశంగా తీసుకొని ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయమని చెప్పాము. సో అప్పటి నుంచి కూడా బంగారం చిన్నగా మళ్ళీ ఇంటర్నేషనల్గా కూడా పెరుగుతూ ఉంది. దీని కారణాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అడపదడప వస్తున్న జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే మెయిన్గా ఈ మధ్య ఎవ్రీ అదర్ మంత్ ఏదో ఒక కంట్రీస్లో వార్ సిచ్యువేషన్ ఉండటం, వార్ జరగబోతుందా అన్నది. సో ఇట్లాంటి జియో పొలిటికల్ టెన్షన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్, మేజర్ చైనా, జపాన్, వీళ్ళందరూ కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళు గోల్డ్ని ఎంతో కొంత ప్రతి సంవత్సరం కొనడం చేస్తున్నారు. అలాగే రిటైల్ క్రేజ్, రిటైల్లో పర్టికులర్గా చైనా ఇండియా మార్కెట్స్లో రిటైల్ పబ్లిక్లో భారీ క్రేజ్ అనేది గోల్డ్ ఎప్పటి నుంచో ఉంది, తరతరాల నుంచి. సో దాని ద్వారా మనకి భారీ ఇంపోర్ట్స్ అనేవి మనం గోల్డ్ చేసుకుంటాం. అంటే మనము సెకండ్ క్రూడ్ ఆయిల్ తర్వాత భారీగా ఇంపోర్ట్ చేసుకునే వస్తువు గోల్డ్గా ఉంది. సో ఈ అందువల్ల ఈ గోల్డ్ అనేది రాను అంటే క్రేజ్ ఉండటము, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్ ఉండటము, ఒక అసెట్ క్లాస్గా గోల్డ్ అందరూ గుర్తించటము, తర్వాత ఇంకా రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చాయి గోల్డ్లో. అంటే డిజిటల్గా ఇన్వెస్ట్ చేసుకోవటం, డిజిటల్గా పెట్టుకోవటం గోల్డ్ని, ఈవెన్ ETFs కూడా గోల్డ్ ETFs రావటం, ఇట్లా ప్రతి సెగ్మెంటు అంటే రకరకాలుగా డిజిటల్ సెగ్మెంట్ పెరగటం, తర్వాత ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఇవన్నీ కారణాల చేత ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ పెరుగుతుంది. సో రీసెంట్ డేటా కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 25,096 ఒక అవున్స్ రికార్డ్ నెలకొల్పింది ఇండియన్ మార్కెట్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీస్లో చూస్తే 24 క్యారెట్ గోల్డ్ ఆల్మోస్ట్ 75,700 దాకా వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే ఇది రికార్డు హైగా ఉంది. సో మనము లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూస్తే, లాస్ట్ గత 10-15 ఏళ్ళ నుంచి చూస్తే చిన్నగా 10,000, 15,000, 20,000, 25,000 అట్లా గోల్డ్ ఎక్కడ ఆగటం లేదు. సో ఇది ఈ ర్యాలీగా కొనసాగుతుందా లేకపోతే ఏమన్నా ఈ ర్యాలీకి బ్రేక్ పడుతుందా అని మనం ఆలోచిస్తే బ్రేక్ పడే అవకాశాలు చాలా తక్కువ అండి. అంటే ఒక క్లియర్ అసెట్గా అంటే ఒక అసెట్ క్లాస్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ పర్టికులర్ అసెట్ క్లాసు ఈజీగా పడిపోవడం జరగదు. గోల్డ్ ఉపయోగాలు కనుక అంటే మనము తీసుకుంటే ఒక సెక్యూర్డ్ అసెట్ క్లాస్గా గుర్తించారు పబ్లిక్. సో గవర్నమెంట్ కూడా రకరకాల మార్గాల ద్వారా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ క్రియేట్ చేసింది, డిజిటల్ ఫార్మ్లో కావచ్చు, సావరిన్ గోల్డ్ బాండ్స్ కావచ్చు. ఈవెన్ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి క్యాపిటల్ అంటే వాళ్ళ గోల్డ్ అప్రిషియేషన్ ద్వారా వచ్చే డబ్బు కాకుండా ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ కూడా వస్తుంది. సో ఇన్ని అవెన్యూస్ ఉన్నప్పుడు గోల్డ్ ఇంకా పైకెళ్ళే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి ఇన్వెస్టర్స్ కూడా పెరిగారు గోల్డ్ పర్టికులర్గా కొనుక్కోవటం, అంటే ఆర్నమెంటల్ గోల్డ్స్ గోల్డ్ కావచ్చు, లేకపోతే బిస్కెట్ రూపంలో, అయితే ఫిజికల్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ కొనేవాళ్ళు కావచ్చు, లేదా డిజిటల్ ఫామ్లో కొని డిజిటల్ ఫామ్లో దాచిపెట్టుకునేవాళ్ళు కావచ్చు. డిజిటల్ ఫామ్లో అంటే రైట్ ఫ్రమ్ పేటిఎం దగ్గర నుంచి, అంటే చిన్న చిన్న యూపీఐ యాప్స్లో నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టచ్చు మనం. అట్లాగే ETFs ద్వారా, ETFs దాకా
అంటే ఎక్స్చేంజెస్ అన్ని ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు. ఇన్ని అవెన్యూస్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఆకర్షణీయంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మినిమంలో మనం టార్గెట్గా అంటే దీపావళి లేదా ఈ సంవత్సరాంతానికి 80,000 రూపాయలు అనేది మినిమం టార్గెట్గా గోల్డ్ని పెట్టుకోవచ్చు అండి. 2025లో మనం గోల్డ్ని 1,00,000 ప్రైస్ కూడా చూసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. 2025 నాటికి 100,000కైతే చేరిపోతుంది, అవలేలుగా చేరే అవకాశం. ఇంకొక 20-25 వేలు పెరిగిందంటే ఇంకా 2025 లక్షకెళ్ళిపోతుంది, ఒక 20,000 పెరిగిందంటే. అవును. ఓకే ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇదే లంక్స్ గారు. థ్యాంక్ యూ అండి.